మా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మనం అప్పడాలు బజ్జీలు అనే పాఠం నేర్చుకుందాం చింతకాయ పలం పప్పు వేసి కలపడం చింతకాయ పలం పప్పు వేసి కలపడం అప్పడాలు వేపడం కరకరమని నమలటం అప్పడాలు వేపడం కరకరమని నమలటం బజ్జీలను తేవడం బొజ్జ నిండమెక్కడం బజ్జీలను తేవడం బొజ్జ నిండమెక్కడం కడుపు నొప్పి రావడం మంచమెక్కి దొర్లటం కడుపు నొప్పి రావడం మంచమెక్కి దొర్లడం దుకాణానికి వెళ్ళడం సొంఠి కొమ్ము తేవడం వెళ్ళడం సొంటి నమిలి నీళ్ళు మింగడం కడుపు నొప్పి పోవటం నమిలి మింగడం కడుపు నొప్పి పోవటం బుద్ధి తెచ్చుకోవడం తర్వాత వినండి మాట్లాడండి ఇందులో మొదటి ప్రశ్న గేయాన్ని అభినయిస్తూ పాడండి పిల్లలు మీరు కూడా ఈ గేయాన్ని అభినయిస్తూ పాడండి తర్వాత ప్రశ్న పాఠం చిత్రం చూడండి ఏమి జరిగిందో చెప్పండి పిల్లలు మీరు పాఠం చిత్రాన్ని చూస్తున్నారు కదా ఈ చిత్రంలో ఏం జరిగింది ఒక బాబు చక్కగా కంచెంలో అన్ని పదార్థాలు పెట్టుకుని తింటున్నాడు అందులో ఏమున్నాయట దప్పళం పప్పు అప్పడాలు బజ్జీలు ఇలా తనకి నచ్చిన పదార్థాలన్నీ పెట్టుకుని చక్కగా తింటున్నాడు ఇలా మొత్తం అన్నీ అతిగా తినేయడం వల్ల ఏమైందిట కడుపు నొప్పి వచ్చింది అందుకని మంచంలో పడుకుని కడుపు నొప్పి బాబోయని బాధపడుతున్నాడు తర్వాత ఇంకా ఇలా కాదని మరి కడుపు నొప్పికి మందు వేసుకోవాలి కదా అప్పుడేం చేశాడు దుకాణానికి వెళ్ళి సొంటి కొమ్ము కొనుక్కుని తెచ్చుకున్నాడు ఆ సొంటి కొమ్మును తెచ్చుకుని నమిలి మింగి మంచినీళ్ళు తాగేట తర్వాత కడుపు నొప్పి తగ్గిందిట అదే విధంగా మనకి చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత నీకు మందులు అవసరమైతే ఎక్కడికి వెళ్తావు పిల్లలు మనకి ఒంట్లో బాగోకపోతే మందులు అవసరమైతే ఎక్కడికి వెళ్తాం మందుల షాప్కి వెళ్తాం అలాగే ఇంకా ఎక్కువ అవసరమైతే హాస్పిటల్కి కూడా వెళ్తాం తర్వాత కింది చిత్రం చూడండి మాట్లాడండి కింది చిత్రంలో ఏం కనిపిస్తోంది అమ్మ పిల్లలిద్దరికీ అన్నం పెడుతోంది వాళ్ళిద్దరూ ఆకులు పెట్టుకుని పక్కన మంచినీళ్ళు పెట్టుకుని కూర్చున్నారు అమ్మ అన్నం కూర పప్పు ఇలా పదార్థాలన్నీ వడ్డిస్తోంది వాళ్ళిద్దరూ తినడానికి సిద్ధపడుతున్నారు ఈ విధంగా మనకి ఈ చిత్రం కనిపిస్తోంది తర్వాత చదవండి ఇందులో కింది పదాలు చదవండి వాటిని పాఠంలో గుర్తించి సున్న చుట్టండి ఆ పాడాలు అప్పడాలు పు నో పి కడుపు నొప్పి బజ్జి బజ్జీ పాళం దళం ఇప్పుడు మనం ఈ పదాలను పాఠంలో గుర్తిద్దాం మొదటి పదం అప్పడాలు చూడండి అప్పడాలు ఎక్కడుంది ఇక్కడుంది దీనికి సున్న చుట్టాలి తర్వాత పదం బొజ్జ బొజ్జా ఎక్కడుంది ఇక్కడుంది బొజ్జా దీనికి కూడా సున్న చుట్టండి తర్వాత పదం కడుపు నొప్పి బొజ్జ తర్వాత వాక్యంలోనే ఉంది కడుపు నొప్పి కడుపు నొప్పికి కూడా సున్న చుట్టండి తర్వాత పదం బజ్జి బజ్జీ బొజ్జ పైన ఉంది చూడండి బజ్జీ దీనికి కూడా సున్న చుట్టండి తర్వాత పదం దప్పళం ఇక్కడుంది దప్పళం దప్పళం ఈ విధంగా ఈ పదాలకు సున్న చుట్టాలి తర్వాత కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి పాఠంలో పావొత్తు జావొత్తు అక్షరాలకు సున్న చుట్టండి పిల్లలు ఇక్కడ ఉన్న బొమ్మలు చూడండి మొదటి బొమ్మలో ఏమున్నాయి అప్పడాలు తర్వాత బొమ్మలో బజ్జీలు కదా ఆ పా డా అప్పడాలు బీలు బజ్జీలు ఇప్పుడు మనం పాఠంలో పావొత్తు జావత్తు అక్షరాలకు సున్న చుట్టాలి పావత్తు అక్షరం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది పావొత్తు ఇది అలాగే జావత్తు ఇది ఈ విధంగా అక్షరం కింద పావొత్తు జావత్తు ఉన్న అక్షరాలను మనం సున్న చుట్టాలి పావత్తున్న అక్షరాలు పా ఇదిగో ఇక్కడుంది పావత్తు ద పళం ఇందులో పావత్తున్న అక్షరం పా దీనికి సున్న చూడదాం తర్వాత మళ్ళీ పప్పు ఇందులో పావత్తుంది కదా దీనికి కూడా సున్న చుట్టండి తర్వాత అప్పడాలు ఇందులో కూడా పావుత్తుంది తర్వాత ఇంకా పావొత్తు ఇగో నొప్పి తర్వాత ఇంకా పా ఇక్కడుంది పావొత్తు పీ నొప్పిలో పీ ఇలా పావత్తు ఉన్న అక్షరాలన్నిటికీ సున్న చుట్టాలి తర్వాత జావత్తు ఉన్న అక్షరాలు బజ్జీ ఇందులో జావత్తుంది కదా దీన్ని కూడా సున్న చుట్టాలి జీ అనే అక్షరానికి తర్వాత బొజ్జా ఇందులో కూడా జావత్తుంది జా ఇక్కడ తర్వాత ఇంకెక్కడైనా జావత్తుందా లేదు ఈ విధంగా పావత్తు జావత్తు అన్న అక్షరాలను మనం పాఠంలో గుర్తించాలి తర్వాత కింది బొమ్మలు చూడండి పేర్లు చదవండి పిల్లలు ఇక్కడ ఉన్న బొమ్మలు చూడండి ఈ బొమ్మల్లో ఏం కనిపిస్తున్నాయి మొదటి బొమ్మలో బొప్పాయి తర్వాత బొమ్మలో గజ్జలు తర్వాత బొమ్మలో కప్ప తర్వాత బొమ్మలో కజ్జికాయలు ఇప్పుడు మనం ఈ పేర్లు చదువుదాం ఈ బొప్పాయి గా జే లు గజ్జెలు కా జీ కా యా కజ్జికాయలు ఈ విధంగా ఈ పేర్లు చదవాలి తర్వాత కింది పదాలు చదవండి సా గు జు గుజ్జు బు జి బుజ్జీ ఆ పూ अप्पूपुप्पू तु तप्पू काोजा बोजा नुजु नुजु ग జి ము పు ము క పు క పు వో పు వో కు ప కు ప స జ లు స జ బు జ ఈ ಬುಜ್ಜಾಯಿ ಉಪೆನ ಉಪ್ಪೆನ ಆ ಪುಲು ಅಪ್ಪುಲು ಪಾಲು ರೆಪ್ಪಲು ಸ ಜಾಕಂಕಿ ಸಜ್ಜಕಂಕಿ ಗ జేలు గజ్జెలు మా జీగా మజ్జిగ పన చప్పన చే చెప్పులు మొలు మొప్పలు బు జీ పా ప ఆ పాడం అప్పడం పం టి నొప్పి పంటినొప్పి కం ది చే పూ లా చెప్పుల జత జి లు కజ్జికాయలు దళం ద నో పి కడుపు నొప్పి రా పూ రాతి ఉప్పు పా ఉపాయి పండు పూ జ పూల సజ పిల్లలు ఈ విధంగా మీరు కూడా పదాలు చదవాలి మొదట అక్షరం విడిగా చదవండి తర్వాత కలిపి చదవండి సా జా స ఈ విధంగా మీకు జా కింద జావత్తు ఉంది అప్పుడు జా అని ఒత్తి పలకాలన్నమాట అలాగే ఆ పూ పూకి పావత్తు పూ పాకి పావత్తు వస్తే పా అంటే ఏ అక్షరానికైతే ఒత్తు వస్తుందో అదే అక్షరపు ఒత్తు వస్తుందో అప్పుడు ఆ అక్షరాన్ని నొక్కి ఒత్తి పలకాల్సి ఉంటుంది తర్వాత కింది గేయం చదవండి బజ్జీలండి బజ్జీలు వేడి వేడి బజ్జీలు కారం కారం బజ్జీలు మిరపకాయ బజ్జీలు నోరూరించే బజ్జీలు బంగాళదుంప బజ్జీలు ఘుమఘుమలాడే బజ్జీలు అరటికాయ బజ్జీలు అతిగా తింటే ముప్పండి అందరికీ ఇది చెప్పండి అతిగా తింటే ముప్పండి అందరికీ ఇది చెప్పండి పిల్లలు ఈ గేయంలో బజ్జీలండి బజ్జీలు వేడి వేడి బజ్జీలు బజ్జీలు ఉన్నాయట అవి ఎలా ఉన్నాయి చక్కగా వేడి వేడిగా ఉన్నాయి బజ్జీలు వేడివేడిగా ఉంటే బాగుంటాయి కదా అలా అన్నమాట కారం కారం బజ్జీలు మిరపకాయ బజ్జీలు కారంగా ఉండే బజ్జీలు మిరపకాయ బజ్జీలు అలాగే నోరూరించే బజ్జీలు బంగాళదుంప బజ్జీలు పిల్లలిష్టంగా తినేవి బంగాళదుంప బజ్జీలు అరటికాయ బజ్జీలు ఎందుకంటే ఇవి కారంగా ఉండవు కాబట్టి అతిగా తింటే ముప్పండి అందరికీ ఇది చెప్పండి ఏదైనా ఆహారం మితంగానే తినాలి ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది అందుకని అతిగా తింటే ముప్పండి అతిగా తినకూడదు అందరికీ ఇది చెప్పండి తర్వాత పై గేయం ఆధారంగా కింది వాక్యాలు జతపరచండి పిల్లలు మనం పైన గేయం నేర్చుకున్నాం కదా దాని ఆధారంగా మనం ఇప్పుడు ఈ వాక్యాలకి సరైన వాక్యాలతో జత చెయ్యాలి మొదటిది నోరూరించే బజ్జీలు నోరూరించే బజ్జీలు నోరూరించే బజ్జీలు ఏమిటి బంగాళదుంప బజ్జీలు కదా మనం పాటల్లో చదువుకున్నాం బంగాళదుంప బజ్జీలు నోరూరించే బజ్జీలని కాబట్టి నోరూరించే బజ్జీలను మీరు బంగాళదుంప బజ్జీలతో జత చెయ్యాలి తర్వాత కారం కారం బజ్జీలు కారం బజ్జీలు ఏవి మిరపకాయ బజ్జీలు కాబట్టి కారం బజ్జీలు బజ్జీలంటే మీరు మిరపకాయ బజ్జీలతో జత చెయ్యాలి తర్వాత ఘుమఘుమలాడే బజ్జీలు ఘుమఘుమలాడే బజ్జీలు అరటికాయ బజ్జీలు కదా అరటికాయ బజ్జీలతో జత చేయండి తర్వాత రాయండి కింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి వాటితో పదాలు రాయండి ఇక్కడ మనకిచ్చిన అక్షరాలు పాకి పావత్తు అలాగే జాకి జావత్తు పా జా ఏ ఒత్తి అయితే దానికి వస్తుందో అప్పుడు మనం ఒత్తి పలకాలని తెలుసుకున్నాం కదా పా పా అలాగే ఒత్తు పెడుతూ మనం పాగు మొత్తం రాయాలి పా పి

嘿，飞，飞，跑，跑，跑，跑。 పౌ పమ్ పం ఈ విధంగా పాగుణింతం రాయాలి తర్వాత జాగుణింతం జా జా జీ జి जी जू जू जे जई जय जो जो जौ జమ్ ఈ విధంగా పా గుణింతం జాగుణింతం రాయాలి తర్వాత ఇప్పుడు మనం రాసిన అక్షరాలను ఉపయోగించుకుని మనం కొన్ని పదాలు రాయాలి వాటితో అవి ఎలా ఉదాహరణ అప్పడం అలా పావొత్తు పదాలు రాయాలి మనం కొన్ని పావొత్తు పదాలు రాద్దాం మొదటిది కప్పు కా పూ పప్పు తర్వాత నిప్పు నీ పూ ని ఇంకా మనం ఇలాంటివి చాలా పదాలు రాయచ్చు పుప్పొడి కప్ప అప్పు ఇలా తర్వాత జావత్తు పదాలు రాద్దాం సజ్జ ఈ విధంగా బో జా బొజ్జా గుజ్జు ೂ ಗುಜ್ಜು ತರ್ವಾತ ಮಜ್ಜಿಗಿ ಮಜ್ಜಿಗ ಈ ವಿಧ మీరు కూడా పదాలు రాయండి తర్వాత గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి పిల్లలు ఇక్కడ మనకి గళ్ళలో కొన్ని అక్షరాలు ఉన్నాయి వీటిని ఉపయోగించుకుని మనం పదాలు రాయాలి ఉదాహరణ పా పూ పప్పు పా ఇక్కడుంది పూ ఇక్కడుంది ఈ రెండిటినీ కలిపితే పప్పు వచ్చింది అలాగే మనం మిగిలిన పదాలను ఈ అక్షరాలు ఉపయోగించుకుని రాద్దాం కా క ప కా తర్వాత మా ಜಿ ಗ ಮಜ್ಜಿ ಗ ಮಜ್ಜಿಗ ಇದು ಜಿ ಗ ಮಜ್ಜಿ ಗ ತರ್ವಾತ ಚೇ ಪೂ ಚೆಪ್ಪು ಇದು ರಾಯು చే తర్వాత గా జే లు గజ్జెలు ఇది ఒక పదం ఇది కూడా రాద్దాం గా జే లు ಗಜ್ಜೆಲು ತರ್ವಾತ ಬು ಜಿ ಬುಜ್ಜಿ ಇದು ರಾರ್ಥ ಬೂ ಬುಜ್ಜಿ ఈ విధంగా మీరు కూడా రాయండి తర్వాత సృజనాత్మకత ఇందులో బొమ్మ గీయండి రంగులు వేయండి పేరు రాయండి పిల్లలు ఇక్కడ మీకు కనిపిస్తున్న బొమ్మ కప్ప ఈ కప్ప బొమ్మని చక్కగా ఇక్కడ గీయండి దానికి రంగులు వేయండి పేరు రాయండి కా పా కప్ప ఈ విధంగా పేరు రాయాలి పిల్లలు ఈ విధంగా మనం అప్పడాలు బజ్జీలు అనే పాఠంలో ఉన్న అన్ని అభ్యాసాలు నేర్చుకున్నాం